వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో నిర్వహించిన సిద్ధ బహిరంగ సభకు అశేషమైన జనం వచ్చారు. ఒక జన గోదావరి హారతి పట్టినట్లే ఉంది. అండ్ ముఖ్యమంత్రి గారు ప్రసంగించినంతసేపు కూడా వాళ్ళ దగ్గర నుంచి విశేషమైన స్పందన రావడం, ముఖ్యమంత్రి గారి ప్రసంగానికి అడుగడుగునా కూడా చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఫుల్ ఉత్సాహంతో మరింతగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్సాహపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్లీ చాలా చాలా బలాన్ని ఇచ్చింటాయి ఆ వేదిక మీద నుండి. నాకు తెలిసి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరొకరు ఉంటారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకోవట్లేను. ఎందుకంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయన జనంలోకి రాలేదు, జనంలోకి రాలని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జనంలోకి వచ్చి, అండ్ ఈరోజు కూడా చూడండి జనంలోకి వచ్చి అది ఒక వాక్వే ఏర్పాటు చేశారు కదా, ఒక ఫ్యాన్ ఆకారంలో ఒక వాక్వే, దాని మీద నడుచుకొని వచ్చే క్రమంలో మూడు లేయర్స్ ఉన్నాయి. జగన్ గారు నడుస్తారు, పక్కన పోలీసులు ఉన్నారు, ఆ పక్కన ఇంకో లేయర్స్ ఉన్నాయి. మూడు లేయర్స్ అంటే మూడు కంచెలు కూడా ఏర్పాటు చేసి జనం మీద నుండి ఆ కంచెల మీద అడుగుపెట్టి నేరుగా వాక్వేలోకి దుంకేస్తున్నారు. జనం దుంకేసి జగన్ గారి పాదాలు మొక్తున్నారు, దుంకేసి సెల్ఫీ కోసం ఎగబడుతున్నారు. ఇంకా సెక్యూరిటీ ఎక్కడో పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఒకరిని చూసి ఒకరు దుంకే ఆ బ్యారికేడ్లు అన్నీ ఆ బారికేడ్లు కాదు కానీ కంచెలు ఉంటాయి కదా, ఆ కంచెల మీద అడుగులు పెట్టి అవతలకు దుంకి పడేస్తున్నారు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చూపించే అభిమానం, వాళ్ళని ఎవరిని నిరుత్సాహపడుకుంటే అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళతో సెల్ఫీలు తీసుకుంటూ విపరీతమైన క్రేజ్ అని ప్రసంగించేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి పొత్తు లేకపోతే 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి కూడా ఆయనకు అసలు ఎవరు లేనే లేరు అని సీఎం గారు అన్నప్పుడు లేరు 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 అని చెప్పి చేతులు ఒప్పుతున్నారు గట్టిగా లేరు 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 అని. విపరీతమైన స్పందన, ఎంతసేపు ప్రసంగించినా ఆయన వాక్వే మీద ఫస్ట్ ప్రసంగం స్టార్ట్ అయ్యే కంటే ముందు పోయినప్పుడు, ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వాక్వే మధ్యకు వెళ్ళినప్పుడు ఆ జనం కేరిద్దలు అసలు విశేషమైన స్పందన. గోదావరి గట్టున గోదావరి ఆ గడ్డన విశేషమైనటువంటి జనాల మధ్య డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఈ రెండో సిద్ధం సభ కూడా రీసౌండ్ ఇచ్చింది. గోదావరి జన హారతిని దగ్గరుండి మరీ పట్టినట్లుగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఏమాత్రము కూడా తగ్గినట్లుగా అయితే అసలు అనిపిస్తలేదు. సో అదే మాస్ ఇమేజ్, అదే క్రేజ్, అదే జనం, సేమ్ ఎఫెక్షన్, సేమ్ లవ్. ఈ సభ చూస్తే అడుగడుగునా కూడా విశేషమైన స్పందన కనిపించింది. అండ్ భీమిలిని మించి దెందలూరు, ఇంకా దెందలూరుని మించి మరో సభ వైసీపీ ఫుల్ యాక్టివ్గా ఉరకలెత్తిన ఉత్సాహంతో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ సభకు కూడా.